ఇక్కడ మా డైరెక్టర్ శ్రీని గారు ఉన్నారు, మిస్సింగ్ మూవీ డైరెక్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం రండి. శ్రీని గారు, ఏంటి బోట్ అంచనా వేస్తున్నట్టున్నారు? పడితే ఎలా పడతాం అని. అవి లేవు, ఏదో మునిగిపోయినా తెలియజేస్తారు కదా మెళ్ళో, అవి లేవు. బస్లో ఎక్స్పీరియన్స్ కన్నా కొంచెం బయటే బాగుంటుందని అందరు ఉద్దేశం. కానీ అలా కాకుండా ఇంకా ఏదన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే ఏం చేస్తారు మీరు? ఇంకేం ఎక్స్పీరియన్స్ చేస్తామండి, ఇంతకన్నా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ కన్నా ఇంకెక్కడికైనా వెళ్ళగలమా మనం? అండ్ మోర్ ఓవర్ ఇందాక తెలిసింది రంగస్థలం కూడా ఇక్కడే చేశారట. మొన్న రిపబ్లిక్ ఫస్ట్కి రిలీజ్ అవబోతున్న రిపబ్లిక్ కూడా ఇక్కడే చేశారట సాంగ్. మనం యాక్చువల్గా చెప్పాలంటే వీ షుడ్ బి లక్కీ, నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇలా సరదాగా ఒక ఇంటర్వ్యూ పెట్టుకుని మన ఎక్స్పీరియన్స్ని తెలుసుకోవడానికి ఇట్స్ నైస్. ఇంతకన్నా బెటర్గా ఏం ఎక్స్పీరియన్స్? మూవీలో ఇలాంటి ప్లేసెస్కి ఎక్కడన్నా వెళ్ళారా? అరకు వెళ్ళాం, అరకు వైజాగ్లో షూట్ చేసాం. అది మొన్న హోలా హోలా సాంగ్ రిలీజ్ అయింది కదా, దాంట్లో కొన్ని లొకేషన్స్కి అక్కడ షూట్ చేసాం అది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రండి, ఒక మనిషి చాలా సింగిల్గా, అమ్మాయిలు ఎవరు నా జీవితంలో లేరు, నేను ఇలాగే సోలో లైఫే సో బెటర్ అని కూర్చున్నాడు, కొంచెం కంపెనీ ఇచ్చేద్దాం. ఏంది బ్రో? వద్దులే క్యాన్సిల్ క్యాన్సిల్. చెప్పండి అశోక్ గారు. అమ్మాయి మైక్ మొత్తం నాకు పెట్టావు, గ్రేట్. థ్యాంక్ యూ. అలవాటు అలవాట్ల పొరపాటు. చెప్పండి. మీకు నేనేం బేసిక్గా కంటెంట్ చెప్పవసర్లే, మీరే మొత్తం చెప్పేస్తారు, మీరే చెప్పేసాయి. మీరు చెప్పేది చాలా అద్భుతంగా ఉంది. నా పేరు ఆనంద్ విహారీ, మా నాన్న పత్యాపారే. నాకు ఈ నేచర్ చాలా ఇష్టం అండి. నాకు రాజమండ్రి అన్న ఇటు సైడ్ అంటే మన ఆంధ్ర సైడ్ కొన్ని చోట్ల ఈ ప్లేస్ చాలా ఇష్టం. చాలా చాలా మంచి ప్లేసు. ఎందుకు హ్యాపీగా ఉందంటే నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది కదా, అందమైన అమ్మాయి, అందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మీరు అమ్మాయి అని అందరూ అంటారు కానీ అందమైన అమ్మాయి అని పొగిడారు కదా. అందుకే అబద్ధం చెప్పానండి. బాలదా అబద్ధాలే తీయగా ఉంటాయి ఆనంద్ విహారీ గారు. ఇంకా చెప్పేది ఏముంది? సరే ఓకే అన్న. మూవీలో ఆర్టిస్ట్ అయిపోతారండి, మీరు ఫ్యూచర్లో పెద్ద ఆర్టిస్ట్ అవుతారు, ఇది రాసుకోండి. మీరు యాంకరింగ్ అజ్జని మానేయండి, సినిమాలు ట్రై చేయండి, ఇది నిజం రా, ఫిక్స్. థ్యాంక్ యూ రా, నిన్ను ఈ రోజు నుంచి బ్రో అంటే మానేస్తాను రా. థ్యాంక్ యూ అశోక్, చాలా చాలా మంచి అబ్బాయి, చాలా మంచి పర్ఫార్మర్ కూడా. ఈ మూవీతో తన లైఫ్లో ఇంకొక మెట్టు ఎక్కాలని కెరీర్ పరంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేదో ముసట్లు పెట్టారు చూద్దాం, ఆగండి చూపించండి. ఇది గ్రూప్ కాన్ఫరెన్స్ పెట్టారు వీళ్ళందరూ, ఎవరినో నైట్కి వేసేయడానికి గ్రూప్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏదో జరుగుతోంది, ఏదో చెప్పండి. మనోడు ఓన్లీ రైటర్ డైరెక్టర్ మాత్రమే కాదు, అంటే సినిమా స్క్రీన్ ప్లే రైటర్ అండ్ డైరెక్టర్ మాత్రమే కాదు, మిస్సింగ్లో ఒక పాట రాశాడు, మీకు అది తెలుసా? నో. సోలో లైఫ్ అని ఒక పాట రాశాడు, చిన్మయ్య గారు పాడారు, అది ఇంకా రిలీజ్ చేయలేదు మేము. కాకపోతే మా డైరెక్టర్ గారు ఒక్క రెండు లైన్లు అది పాట పాడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఒక్కసారి శ్రీని గారు పాడండి ప్లీజ్. అయ్యో పాట పాడడం కష్టం. అజయ్ గారు కొంచెం కోఆపరేట్ చేయండి. ఆయన పాడతారు, మన ఇద్దరం డాన్స్ చేద్దాం బంగారం. అజయ్ గారు కొంచెం కోఆపరేట్ చేస్తారా మా డైరెక్టర్ గారికి? శ్రీని గారు ఫస్ట్ మూవీ అండి, అయినా కూడా చాలా బ్యూటిఫుల్ గా తీశారు, కథా కథనం మొత్తం అయిందే, అలాగే పాట కూడా రాసేసారంట, అదేంటో ఒకసారి ఆయన నోట్తోనే వినేద్దాం. హమ్ చేస్తారు ఇప్పుడు. యాక్చువల్లీ టోటల్ టూ ఉన్నాయండి, ఒకటి ఫీమేల్ అండ్ మేల్. ఫీమేల్ దేమో చిన్మయ్య గారు పాడారు అండ్ మేల్ వర్జన్ అనురాగ్ కుల్కర్ని పాడాడు. సో ఇంకా రిలీజ్ అవ్వలేదు సాంగ్. సో బట్ అయినా మా ఆడియన్స్ కోసం తప్పదు, కొన్ని కొన్ని రిలీజ్ కాకపోయినా కొంచెం వాళ్ళ కోసం. మంచి సింగర్ కూడా, చిన్న ఛాన్స్ ఇస్తే మ్యూజిక్ కూడా చేస్తారు. ఏంట్రా సోలో లైఫ్ ఇది, సో సోగున్నది ఏదో జరిగెను లోన, సింపుల్ మనసుకి డింపుల్ పడినది ప్రేమే నా ఇది ఏమైనా. అరే రే ఏమైంది వేళ, ఎగిరే మనస్సు నీ వల్ల, ఉరికే వయస్సు నీ వెంట, ఉరిమే ఉషస్సు మన వెంట. థ్యాంక్ యూ.
ఆహా ఎంత మంచి టేస్ట్ ఉందో. కానీ మీ మూవీలో సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ శ్రీని గారు. అదే అజయ్ గారితో మాట్లాడాలి పర్సనల్గా, అందుకే అంటే అందరి ముందు కాదు, రెండు కెమెరాస్తో పక్కకి నేను తీసుకెళ్ళి మిమ్మల్ని సపరేట్గా ఇంటర్వ్యూ చేస్తా. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు, ఇట్స్ అ బ్యూటిఫుల్.